సభ నమస్కారం వేదికపై ఆసీనులైన అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నా పేరు అమర్నాథ్ నా కవిత శీర్షిక యుగాది ఉపదేశం వసంత ఋతువు వచ్చింది ప్రకృతి పండుగ పరవశించింది రంగు రంగుల ఆకులు పువ్వులు అలంకరించుకొని ఆమెనికి వన్న తెచ్చింది పరిమళాల గమగమలు సెట్రుసుల చెప్పరింతలు కోయిల గానపు మధురిమలు ఎండమావుల దగదగలు వసంతోత్సవ వైభవం కలకలలు కార్యదీక్షతో మార్పుకు తెరిచిన తలుపులు కిటకిటలు ఉగాది శోభతో ప్రకృతి కేరింతలు పండుగ పలకరింతలు మానవాళి గిలిగింతలు కాలమాపని పులకింతలు యుగాది చక్రం ఊపులు పంచాంగ శ్రవణం కొత్త పంచులు బతుకులకు బలాన్నందించిన మూలికలు ఉగాది పండుగ వెలుగులు ఉల్లాసంగా ఉత్సాహపు దీవెనలు ఉగాది కలలు ఉగాది పలుకులు మనలో వికసించిన జ్ఞాపకాల తోరణాలై అందరికీ ధన్యవాదాలు అమర్నాథ్ గారు తమ కవితలో ఉగాది యొక్క వేడుకనంతా కూడా మన కళ్ళ ముందుంచారు ధన్యవాదాలండి తర్వాత పంతుల లలిత విశాఖపట్నం నుండి విచ్చేశారు వారు తమ కవితా గానం వినిపించవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు పంతుల లలిత నేను విశాఖపట్నం నుండి వచ్చాను నా కవితా శీర్షిక క్రోధి దేవాలి కౌముది కాంతి విరోధి కరాల నృత్యంతో విసిగిపోయినా శుభకృతితో కొంచెం కుదుటపడి శోభకృతితో కూసింత సంతోషం వెల్లివిరిసి మావి చిగురు తిన్న కోయిల మధురగానంతో మురిసిపోదా జగతి సంబరముతోడ అరుణ కిరణాల కాంతులతో మధుమాసపు అనురాగం అర్ధించువేళ మూడు వారిన బూరు వారి చిగురులు చిరునవ్వులు చిందించగా స్వాగతం పలుకుదామా క్రోధి నూతన సంవత్సరానికి అభ్యుదయ పదాన మానవాళ్ళని నడిపించమని కొంగ్రొక్క నిర్ణయాలతో అరిషడ్వార్లను మన నుండి దూరం అవ్వాలని విశ్వ ప్రజల క్రోధాన్ని తగ్గించి మోదాన్ని పెంచాలని చిగురులు తొడిగిన వసంతం నూతన ఆశ్రయాలకు ఉత్ప్రేరకం కావాలని కాలంతో పాటు ముందుకు సాగిపోతూ విజయం సాధించాలని కరువు కాటకాలు రాకుండా ప్రకృతితో మమేకమవుతూ పంచభూతాలను కాలుష్యానికి బలి చేయకుండా మూనాల ముచ్చడైన బతుకు విలువ తెలుసుకొని శాశ్వతం కాని సంపదల కోసం పరుగులు పెట్టకుండా బంధాలు అనుబంధాలతో ఒకరికొకరు తోడుగా ఉంటూ కలిసిమెలిసి బతికితే ఎంత హాయి దేశానికి రాజైన అధిపతి అయిన బిచ్చగాడైన అందరూ తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే చనిపోతే ఆరు అడుగుల స్థలం చాలని లేదా కాటిలో కాలిపోతే మిగిలేదు గుప్పెడు బూడిద మాత్రమే అండి అందుకే అందరం కలిసి హాయిగా కలిసిమెలిసి ఉందామా క్రోధినామ సంవత్సరానికి స్వాగతం చెబుదామా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్న మీ పంతులంతా సర్వే సుజనా సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు ధన్యవాదాలు లలిత గారు మనకి కవితా బహుమతిని తెచ్చారు వెన్నెలని చల్లగా చక్కని చల్లని పదాలతో బంధాల యొక్క విలువని అలాగే క్రోధినామ సంవత్సరం మనకు చేసినటువంటి శుభాలను కూడా వివరించారు వారికి ధన్యవాదాలు తర్వాత తాతపూడి సోమశేఖర్ శర్మ గారు యానాం నుంచి వచ్చారు వారిని కవితా గానం చేయవలసిందిగా కోరుతున్నాం సభ అంటే ఇదండి చేర్పించింది ఇంత గొప్ప సభలో ఉన్న ఈ కవులకి విద్వాంసులకి తర్వాత ముఖ్యంగా భోజనపెద్ద వారికి నిజంగా ఎంత విద్యావంతుడికి మనం చెప్పలేమండి అంత గొప్పవారు తెలంగాణలో చదివారు అగ్రగణ్యులు ఓకే అండి సభా కల్పతరు వేద సాకోపజీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వత్ భ్రమర శోభితం విద్వత్ భ్రమర శోభితం విద్వత్ భ్రమర శోభితం నా శీర్షిక అండి అలంకార కళాకారిణి ఆమెది
ప్రకృతి కాంతను నవవధువుగా అలంకరించాలని విశ్వవేదిక పేకి వచ్చింది నవవసంత. అందమైన ఉచోదయాలు, ఆహ్లాదకరమైన సాయంత్రం, అంచున్న పగటి పరికిని కట్టి బంగారు వెన్నెల నీగారికల్ని దిద్దిన పచ్చని వనాల, పచ్చని దవికిని తొడిగి మిడికిమిడికి నక్షత్ర రంగుతద్దాలు పుట్టిన వెండి వెన్నెల దారాల చీకటి ఓని బయటేసింది, చీకటి ఓని బయటేసింది. సంధ్యాకాంతుల్లో వెలుగుపెట్టిన మేఘాల తోరణాల హారాలను మెడనిన్నా వేసింది, మెడనిన్నా వేసింది. మెరుపుల చంద్రవెంకీలు, పొంగల బారుల కంకణాలు, సప్తవర్ణాల అరివిళ్ళు, వడ్డానం ఆకాశవర్తి జాబిళ్ళి, జడపు వెలుగు వెలుపు, కర్మసాక్షి ఉదిపి బొట్టు, హిమవర్ణాది శిఖరాలు, కాలి మువ్వలు, మహాసముద్రాల జలపతులు పాదాల పారాణిగా పూసి ఆ కన్యను మనోహరంగా తీర్చిదిద్ది పారిజాతాల పూల మకరందాల పన్నీరు చిలకరించింది. శిశిరం దాచిన విషాదాల మంచు పరదాలు, ఆనందాల అంచులు మీటి కోయిల రాగాలే మేళవించి అనుపూర్తల గీతాలు ఆలపిస్తూ వయలుతున్న ప్రకృతి రమణిని పాలపుంత పందిరి కింద విశ్వవేదికపై ఆశీర్వాదాలు చేసింది. ఎవరు? అలంకార కళాకారిణి ఆమని, అలంకార కళాకారిణి ఆమని రాణి. యంత్రాల దంతాలు తోమి కంప్యూటర్ కౌకిలలో మగ్గి సెల్ ఫోన్ సందేశాలలో మునిగి యంత్ర నగరాల నగారాలలో లోపటి స్థితిలో కొట్టు మెట్టాడుతున్న మనిషికి సహజ సౌందర్య విందుల్ని పంచి ఆనంద పరవశం చేసింది. సహజ సౌందర్య విందులను పంచి ఆనంద పరవశం చేసింది, ఆనంద పరవశం చేసింది. ధన్యవాదాలండి. ఇంతటి అవకాశం ఇచ్చిన ఈ పండితుల మధ్యలో చదివే అవకాశం నాకు వచ్చినందుకు అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, పిల్లలకి ఆశీర్వాదం తెలియజేస్తూ ధన్యవాదాలు. రోజునామ సంవత్సరం అందరూ సుఖీభావ, సుఖీభావ, సుఖీ. ధన్యవాదాలు సార్. అలంకార కారిణి ఆమని అంటూ ఆమెని ఇంత గొప్పగా వర్ణించినటువంటి మీకు మా కళ్ళ ముందు ఆమెని ప్రత్యక్షపరిచారు. అలాగే మానవ సంబంధాలన్నీ కూడా ఇప్పుడు కంప్యూటర్ చుట్టూ సెల్ ఫోన్ చుట్టూ తిరుగుతున్నాయి. దానిని కూడా కాదని ఆమెని మనకి ఇచ్చినటువంటి కవి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు గరికపాటి మాస్టర్ వారిని వారి కవిత గారు చేయవలసిందిగా సాధారణంగా అందరికీ నా శుభాశీస్సులు. నా కవిత శీర్షిక స్త్రీ శక్తి. సముద్రమంత లోతైన మనస్సుతోటి ఆకాశంలో సగం ఆవరిస్తుంది స్త్రీ శక్తి. స్త్రీ శక్తిని అంచనా వేయలేము. త్రేతాయుగంలో సీత శోకిస్తే లంక దహనం అయిపోయింది. ద్వాపర యుగంలో ద్రౌపది మయసభలో నవ్వితే కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది. స్త్రీ మనస్సు శుభ్రంగా ఉంటుంది. కారణం ఏమిటంటే తరచూ కన్నీటితోటి తన మనసును శుభ్రపరుచుకుంటుంది. స్త్రీ అంటే నలుపు తెలుపు కాదు, లక్ష వర్ణాల ఇంద్రధనస్సు ఆమె మనస్సు. పూర్వం స్త్రీని అవలానే అవమానించేవారు, ఇప్పుడు స్త్రీ సఫల. అబలంటే తబల వయసు. అబలు కాదు సబల అని చెప్పేసి అలాగే వాయిస్తారని కూడా చెప్పారు సార్. చాలా బాగా చెప్పారు సార్ స్త్రీ శక్తిని గురించి. ఆమె మనస్సు ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉంటుంది, కన్నీటితో శుద్ధి చేసుకుంటుందని చెప్పారు, అంచనా వేయలేమని చెప్పారు. ధన్యవాదాలు సార్. ఈ వాణి అమెరికా వెళ్ళిపోయింది.
తర్వాత గంధం అనంతలక్ష్మి గారు కెల్లంపూడి. అనంతలక్ష్మి గారు తమ కవిత గానం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంతమంది పండితులు కవుల ముందు నా కవిత గానం వినిపించడానికి అవకాశం ఇచ్చినందుకు చెబుతూ శీర్షిక ప్రకృతి చెబుతోంది. చిగురు వేసిన కొత్త ఆశలు శిశిర నిరాశలను పుల్లని మామిడి పళ్ళతో కప్పివేసింది. వేప పువ్వుల పాలపుంతలో చిక్కని చేదు పరిమళం చక్కగా కట్టిపడేసింది. మమకారం ప్రతి మదిలోని మనోవికారాలపై గెలిచి లవణ సుగుణాలను కలుపుకుంది. నాయకుల వాగ్దానాలకు మురిసిపోవద్దంటూ గత తాలూకు మోసాల వగరును బయటపెట్టింది. చెరుకు తీపి మధురమనిచ్చే రైతు బోసి నోటి నవ్వు మమకారం పంచుతోంది. షడ్రుచుల సమ్మేళనంలో గెలుపు ఓటములను ఆపాదిస్తూ చిరునవ్వుతో ఉగాది పచ్చడిని ఆస్వాదించమండి. అరాచకాలు అకృత్యాలపై క్రోధి అయి మానవతే మహిమాన్వితమని చాటి చెప్పే నవయుగాది చైతన్యపు ఉషస్సును తీసుకొస్తున్నది. గతకాలపు గాయాలను లెక్క చేయక నూతనోత్సాహపు గేయాన్ని ఎందుకు అందుతుందో తెలుసా? నీలో నాలో నవ చైతన్యం నింపడానికి, మరింతగా మనసులను పెనవేసుకోవడానికి. పండుగ గుండె గది నిండుగా సంతోషాలు మెండుగా కలగాలని ప్రకృతి పరిపరి విధములు చెబుతోంది. ధన్యవాదం. ధన్యవాదాలు మేడం. ప్రకృతి చెప్పేటటువంటి పండుగ కూడా మన బంధాలు నిలవాలని చెప్పేసి మేడం చాలా చక్కగా చెప్పారు. తర్వాత ఎం బాలశ్రీ కొత్తపేట నుంచి వచ్చారు. ఎం బాలశ్రీ కొత్తపేట నుంచి వచ్చింది అమ్మాయి, డిగ్రీ చదువుతుంది. పెద్దవాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా కోటి కవులకు అభినందనలు. అంశం ఐచకం. శీర్షిక నువ్వు లేని నేను లేను. నా పేరు మంజేరు బాలశ్రీ క్రొత్తకోట. శీర్షిక నువ్వు లేని నేను లేను. కవిత నిన్ను చూసిన మొదటి సమయం నేను ఏదో మనసులో తెలియని అనుభూతి. నీవు నా ఇంటికి మొదటిసారి 29వ తేదీని వచ్చావు. అయితే 9 9లోంచి 2 తీస్తే 7 వస్తుంది కదా. అయితే నేను ఆ రోజే అనుకున్నాను నీ వెంట నేను 7 అడుగులు వేస్తానని. నీ పైన ఉన్న ప్రేమను మాటల్లో చెప్పడం కష్టమేమో, కానీ ఆ ప్రేమను నీతో పంచుకోవడం సులభం అని అనుకుంటున్నాను. నీతో చెప్పని విషయాలు ఉండవు, అలాగే నీతో గడపని రోజులు కూడా ఉండవు అని అనుకుంటున్నాను. నీవు నాకు ఏమిచ్చినా అది నీ ప్రేమ కన్నా తక్కువే. ఆశగా చూసే నీ ఎదురుచూపులకు సమాధానంగా నేను నీ తొందరలో మీ ఇంటికి అడుగు పెట్టబోతున్నాను. నా కంటికి నువ్వు ఎంత దూరంలో ఉన్నా నా మనసుకు మాత్రం ఎల్లప్పుడూ దగ్గరగానే ఉంటావు. నీవు నా పైన చూపించే ప్రేమను దేనితో వెలగట్టలేనిది గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. నీకై రావటం 100 ఏళ్ల వరంగా, జన్మజన్మలకు వీడని బంధంగా మన ఈ ప్రేమ. ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు శ్రీ చంద్రశేఖర్ గారికి నా ధన్యవాదాలు. బాలశ్రీ ఎదురు చూపులు ఫలించాలని మేమందరం కోరుకుంటున్నాం. తర్వాత అభినవ్ కొండ్రి నర్సీపట్నం నుంచి. వేదికను అలంకరించిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి కవి మిత్రులకు నా అభినందనలు. నా పేరు అభినవ్, నర్సీపట్నం నుంచి వచ్చాను. నా కవితా శీర్షిక అలలు కలలు. మనిషి గుండె చప్పుడు కూడా తన సాటి రాదంటున్నాయి అలలు. నిజమయ్యేది ఎప్పుడంటూ నిశ్చాటను నిందిస్తున్నాయి కలలు. అలని కలని ఆస్వాదించే జనులు, తీరం దాటి విహరించే మనసులు. ఎందుకంటే జీవితంలో ఏ మనిషి పరిపక్వతకు ఉపయోగపడే 2 అంశాలు మన చుట్టూ ఎల్లప్పుడూ పరిభ్రమించే ప్రకృతి, ప్రతి మనసులో గొప్ప స్థానాన్ని సంఘంలో స్థాయిని నిర్దేశించే గొప్ప కళ,
అలాంటి అలని కలని తన జీవితం అనే పుస్తకంలో లిఖించని వాళ్ళు ఎగరలేని విహంగాలు. ప్రతి మనిషి జీవితంలో ఆశ అనేది బ్రతుకు, ఆశ అనేది ప్రకృతి అయితే చాలు. అనంత లోకాలు 6 అడుగులు భూమి మీద చూడొచ్చు, కోటి కోరికలు కోయిలై కొమ్మపై పాడొచ్చు. ధన్యవాదాలు. తర్వాత బంధకవి శ్రీనివాస రామారావు గారు, రామచంద్రపురం. అందరికీ గురువుదిన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ శీర్షిక కవన సేద్యం చేద్దాం. దివ్య చక్షువులతో గావించే కాల్పనిక సందర్శనం, నవ్య ఆలోచనాలోచనలతో వీక్షించే వాస్తవిక సజీవ దృక్పథం కవి కవనం. అంతరంగ సంద్రాన్ని అల్ల కల్లోలం చేసే ఆలోచన తరంగాలకు అర్థం చెప్పే మౌన అభిభాషణం అక్షర కవనం. సత్కవితా ప్రాశోభిత సుకవి కవనం అహరహం ప్రతిబింబించాలిగా జనజీవన హితం. అక్షరం ఒక అగ్నిగణమై జ్వలించాలి సమాజ దుర్నీతుల దురాగతాలను దగ్ధం చేస్తూ. ప్రతిక్షణం అక్షరయజ్ఞం చేసే కవన సోమయాజీ, కావాలి స్ఫూర్తి నీకు జగత్తుకే వెచ్చటి వెలుగుల జ్ఞానం పంచే ప్రభాకర నవీకరణం సతతం. నీ కవనంతో గావించాలి చైతన్య జ్యోతుల ప్రజ్వలనం. అర్థం లేని అక్షరాల అల్లిక, అర్థం కాని పదాల గజిబిజ మల్లిక, యతిప్రాసల చందోబద్ధ ప్రవల్లిక కాదుగా సుఖవిత. సమాజహిత సమన్విత సంయోజిత సంక్షోభిత సంవేదిత సుఖవిత. నవ నవోల్లాస క్రోధివర్ష శుభవేళ, కవిగణముల కళారవములలో జనించే కవిమానస అక్షర సౌందర్య కవితాలత. ఆకాంక్షించు సౌహార్ద్రత సౌశీల్యత సచ్చీలత. ప్రసాదించు విశ్వమానవ మానస వీధుల వెంట విహారం, ప్రసరించు శాంతి సౌఖ్యాల చల్లందనాల వివనం. సాహితీ సాగుబడి చేద్దాం, సమాజ హితమే దిగుబడిగా అక్షర కంకులు పండిద్దాం. ధన్యవాదాలు. అద్భుతం సార్. కవిత ఎలా ఉండాలో, కవి అనేవాడు సమాజాన్ని ప్రతిబింబిస్తూ తన కలంలో ఎలా జ్వలించాలో ఆయన తన కవిత ద్వారా జ్వలించడం జరిగింది. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఆర్వి రాజా గారు కాకినాడ నుంచి తమ కవిత గానం చేయవలసిందో కోరుతారు. సభా సరస్వతికి నమస్కారం. లేచే ప్రతి పొద్దు కాలం పెట్టిన తొలిముద్దు, కదిలెల్లే ప్రతి ఋతువు కాలం పంపిన సరికొత్త కబురు. కాలమెప్పుడు శుభాన్నే స్వాగతిస్తుంది, గెలుపోటముల సారాన్ని బతుకు కాగితంపై లిఖిస్తుంది. ప్రియమైన కవిమిత్రులారా, నిర్వాహకులారా, మీ అందరికీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నా కవిత శీర్షిక ఆకుపచ్చ అలికిడి. ఎందుకో నాకు మనుషుల్ని గుంపులు గుంపులుగా గుమ్మరించడం, సమూహాలుగా అతికించడం ఇష్టం. అరుదైపోతున్న ఆనవాళ్లను ఆబాగా పెనవేయడం ఇంకా ఇష్టం. బ్రతుకు బొరియలోంచి బయటకొచ్చి ఓ వెచ్చని ఆటవిక పచ్చి ఊపిరి పీల్చడానికి, అడుగులు వదిలి వచ్చిన పాతదారుల్లో నడవడానికి, ఈ నగరాన్ని దాని గరళాన్ని నా ఈ నాగరికతను దాని దగ్ధపు కథల్ని వెలివేసి పర్యాటకుడినై రాతి మనలు తొక్కుకుంటూ ఆకలి మృగాన్ని తరుముకుంటూ చూపుల గుహల్లో ఆశ్చర్యపు తొలి గీతలు గీసుకుంటూ వెనక్కి వెళ్ళిపోతాను. శబ్దపు నిర్యాణాన్ని, నిశ్శబ్దాన్ని పాడుతున్న లోయ గొంతుని, ఆకులపై జారుతున్న వెలుగు కోనల్ని, కొండ దండ్యంపై వాన ఆరేసిన చినుకుల చీరను, తురుముకున్న మబ్బులు పూలను తడుముకుంటున్న శిఖరాన్ని బొమ్మలు చేసిచ్చే అక్కడికి వెళ్ళిపోతాను. ఆ ఆకుపచ్చ అలికడి వినడానికి అక్కడే నిశ్చలంగా నిలబడిపోతాను. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. మానవ సంబంధాల గురించి, ఆకుపచ్చని అలికడి గురించి, మళ్ళీ వెనక్కి అంటే ఆ మానవులు ముందు చేసేటటువంటి అంశాలన్నింటికి వివరణిచ్చారు. చాలా లోతైన భావగర్భితమైనటువంటి కవితని వినిపించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. తర్వాత